దేవుని గణమై నామమునకు స్తోత్రమును ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయ పూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం ఈ రోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక ఆమేన్ దేవుడి మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆమేన్ ప్రియ దైవ జనాంగమా మనం క్షేమంగా ఉండాలని అభివృద్ధి పొందాలని మన దేవుని ఆకాంక్ష అన్ని విషయాల్లో క్షేమంగా అన్ని విషయాల్లో మనం అభివృద్ధి పొందుతూ ఉండాలనేదే దేవుని అభిప్రాయం అయితే అలా మనం పొందాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ దానియేలు గురించి రాజుకు దర్యావేషు అంటున్న మాట దానియేలు క్షేమంగా ఉండటానికి గల కారణం దానియేలు అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఈ దర్యావేషనే ఆ రాజు 16 వచనంలో అంటాడు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో అన్నాడు నిజంగా మనం ఆలోచిస్తే దానియేలు దేవుడు క్షేమంగా ఉండే భాగ్యం ఇవ్వడానికి గల కారణం సింహాల గుహలో వేసేసిన ఆ సింహాలు దానియేలుకు ఏ హాని చేయకుండా దానియేలు అక్కడ కూడా క్షేమంగా ఉంచడానికి గల కారణం ఏంటంటే దానియేలు అనుదినము తప్పక సేవిస్తున్నాడు దేవుణ్ణి ఈరోజు ప్రియ దైవ జనాంగమా ఆయన ఎలా సేవించాడో మనం 6వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం ప్రతి దినము రోజుకి మూడు సార్లు దేవుని స్తుతిస్తున్నాడు మూడు సార్లు దేవుని ప్రార్థిస్తున్నాడు ఇలా అనుదినం తప్పక చేస్తున్నాడు అదే ఆ భక్తే దానియేలుని క్షేమంగా ఉండేటట్టుగా చేసింది ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా ఎందుకు అలాగా క్రమం తప్పకుండా అనుదినము మనం సేవిస్తే మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడుగా ప్రతిరోజు రోజుకి మూడు సార్లు ప్రార్థన రోజుకి మూడు సార్లు స్తుతి ఆయన సన్నిధిలో మనం చేస్తూ తప్పక ప్రతిరోజు మనం చేస్తే ఖచ్చితంగా ప్రభు మనల్ని కూడా క్షేమంగా ఉంచి మనల్ని ఆశీర్వదిస్తాడు కదా ఇంకేతను అలా దేవుడు క్షేమంగా ఉంచి ఆయన అభివృద్ధి పొందించడానికి గల రెండవ కారణం ఈ రాజే అంటాడు 23వ వచనంలో అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు అంటాడు అంటే దేవుని యందు ఈయన భక్తి గలవాడు ఈ రోజున మనం దేవుణ్ణి నమ్ముకున్న మనం భక్తి గలవారిగా ఉందాం భక్తి గలవారిగా ఏమండి ఏంటి తన భక్తి అంటే భక్తి చేస్తున్న అతగాడు ఎలాంటి వాడో మనం పరిశీలిస్తే 6వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాం ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అతి శ్రేష్టమైన బుద్ధి ప్రియ దైవ జనాంగమా ఆయన నమ్ముకున్న మనం అతి శ్రేష్టమైన బుద్ధి మంచి బుద్ధి మంచి బుద్ధి కన్నా మించిన బుద్ధి అది శ్రేష్టమైన బుద్ధి శ్రేష్టమైన బుద్ధికి మించినది అతి శ్రేష్టమైన బుద్ధి అంత మంచివాడండి భక్తి చేస్తున్న అతగాడు అంత శ్రేష్టమైన అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అదే దానియేలు క్షేమంగా ఉండటానికి కారణమైంది ఇక ఈ దానియేలు భక్తిలో ఇంకొకటి ఏంటంటే 4వ వచనంలో మనం కాస్త ముందుకు వెళితే అక్కడ అంటాడు దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు దానియేలు నమ్మకస్తుడు చాలా నమ్మకస్తుడు ప్రియ దైవ జనాంగమా నమ్మకంగా మనం ఉంటే చూస్తున్న దేవుని ఎదుట ప్రజల ఎదుట మనం నమ్మకంగా ఉండాలి ఇంట్లో నమ్మకంగా ఉండాలి బయట నమ్మకంగా ఉండాలి మనం నమ్మకంగా దేవుని ముందు ఉండాలి అలా నమ్మకంగా ఉన్న వారిని చూస్తున్న దేవుడు వారు ఎప్పుడు క్షేమంగా ఉండేటట్టుగా చేస్తాడు వారు అభివృద్ధి పొందేటట్టుగా చేస్తాడు కాబట్టి మనం ఎందుకు నమ్మకస్తులుగా మనం ఉండకూడదు ఈ దానియేలు అలా ఉన్న కారణాన్ని దానియేలును క్షేమంగా ఉండే కృపనిచ్చాడు అంత మాత్రమే కాదు ఈ దానియేలు ఏ నేరమైనా ఏ తప్పైనా ఎప్పుడు చేసేవాడు కాడు దానియేలు ఎప్పుడు ఏ తప్పు లేకుండా ఏ నేరం లేకుండా పర్ఫెక్ట్గా దానియేలు ఉంటూ ఉండేవాడు అందుకే దానియేలు దేవుడు క్షేమంగా ఉంచాడు దానియేలు దేవుడు అభివృద్ధి పొందిస్తూ వచ్చాడు అభివృద్ధి పొందిస్తూ వచ్చాడు
ప్రియ దైవ జనాంగమ ఎలాంటి అభివృద్ధి అంటే ప్రభుత్వాల మారిని నెబుకద్నెజర్ ప్రభుత్వం మారింది ఆ తర్వాత వాళ్ళ కుమారుడు ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత వాళ్ళ కుమారుడు ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత కోరేషు ప్రభుత్వ కాలం వచ్చింది ఇలాగ ఒక్కొక్కరు ప్రభుత్వాలు మారినే గాని ఈ దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు ఈ దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు కారణం ప్రభుత్వాలను బట్టి కాదు ఆయనకి ఆయన నమ్ముకున్నాడు క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో నియమం పెట్టుకొని భక్తి చేస్తున్నాడు క్రమశిక్షణగా దేవుణ్ణి సేవిస్తున్నాడు అదే అతనికి క్షేమంగా ఉండే భాగ్యం అభివృద్ధి పొందే భాగ్యం కలగజేసింది వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మీరు కూడా మనం కూడా అలాంటి భక్తి చేసి ఎందుకు ఈ వాగ్దానం మనం సొంతం చేసుకోకూడదు అలా క్రమశిక్షణతో భక్తి చేసి అలా దేవునికి ఇష్టమైన భక్తులుగా మనం జీవిద్దామా ఈ వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చును గాక ఆమే నిన్ని కోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో నచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి నీ బిడ్డలను క్షేమంగా ఉంచి నీ బిడ్డలను అన్ని రీతిలో అభివృద్ధి పొంచి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో నిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ